అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఈ రోజు వీడియోలో నేను మీ అందరితోటి కొత్తగా లాంచ్ అయిన, కొత్తగా అంటే ఒక 3 మంత్స్ బ్యాక్ లాంచ్ అయిన ఐఫోన్ సిరీస్ 6 వాచ్ రివ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఇది వరకు అయితే నేను ఐఫోన్ సిరీస్ 5 వాడేదాన్ని, బట్ ఇప్పుడు ఈ రోజు కొత్తగా తీసుకున్న వాచ్ వచ్చేసి సిరీస్ 6. సో ఈ వీడియోలో నేను మీతోటి సిరీస్ 5కి అండ్ సిరీస్ 6కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ దీనికి దానికి పెద్దగా ఏం డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో జస్ట్ బిఫోర్ మేము వాచ్ తీసుకున్నాము, సో వన్స్ ఐ రీచ్ హోమ్ అది అన్బాక్స్ చేసి దాంట్లో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అన్నీ క్లియర్గా షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ వాచ్. అన్బాక్సింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ వాచ్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇది ఐ వాచ్ సిరీస్ 6 40mm జీపీఎస్ మోడల్ అండ్ ఇది చూడడానికి బ్లాక్ కలర్ లా కనిపిస్తుంది, కానీ ఇది బ్లాక్ కాదు, ఇది గ్రే కలర్. అండ్ దీనికి నేను స్క్రీన్ ప్రొటెక్టర్ వేపు చేశాను బికాజ్ ఏ చిన్న స్క్రాచ్ వచ్చినా కూడా లుక్ పోతుంది అండ్ మళ్ళీ దానికి రిపేర్ ఇవ్వాలంటే చిన్న స్క్రాచ్ అయినా స్క్రీన్ మొత్తం డిస్ప్లే మొత్తం చేంజ్ చేయాల్సిన పని వస్తుంది అండ్ అది చాలా కాస్ట్ ఉంటుంది. కాబట్టి వాచ్ తీసుకున్న వెంటనే దానికి స్క్రీన్ ప్రొటెక్టర్ వేపు చేశాము అండ్ అట్ ద సేమ్ టైమ్ సిరీస్ 5కి కూడా నేను అప్పుడే కొన్న వెంటనే స్క్రీన్ ప్రొటెక్టర్ వేపించాను అనమాట. బికాజ్ చిన్న చిన్న స్క్రాచెస్ అయినా లుక్ మనకి కంప్లీట్గా ఏదో అజీ ఫీలింగ్ వస్తుంది స్క్రాచ్ ఉన్న వేసుకోవాలంటే. అండ్ ఇది వచ్చేసి సిరీస్ 5 40mm ఓన్లీ జీపీఎస్ మోడల్, ఇది తీసుకొని 1.5 ఇయర్ అయింది అండ్ దీని బేస్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ బేస్ అండ్ ఇది కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అనమాట. అయితే ఐవాచ్కి, ఐవాచ్ సిరీస్ 5కి సిరీస్ 6కి పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేవు, చాలా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. అంతే కదా, ఏ మోడల్ అప్గ్రేడ్ అయినా కూడా కొంచెం డిఫరెన్సెసే ఉంటాయి. సో ఈ కొంచెం డిఫరెన్సెస్ వల్ల ఎవరైనా సిరీస్ 5 వాడుతున్న వాళ్ళు సిరీస్ 6కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకు చాలా అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర సిరీస్ 3 ఉండి మీరు కనుక మీ వాచ్ చేంజ్ కోసం చూస్తుంటే అయితే నా సజెషన్ వచ్చేసి యూ కెన్ గో విత్ సిరీస్ 6. సిరీస్ 5 కన్నా సిరీస్ 6 బెటర్. ఎందుకు అంటే లైక్ మనము సిరీస్ 5 వాడుతున్న వాళ్ళు సిరీస్ 6కి షిఫ్ట్ అవ్వడం నాకేమంత బెనిఫిట్ అనిపించట్లేదు బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఫీచర్ సిరీస్ 5లో ఉన్నదే సిరీస్ 6లో ఉన్నాయి, పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. ఒక్క ఫీచర్ న్యూలీ లాంచ్డ్ ఏంటి అంటే అది బ్లడ్ ఆక్సిజన్ అనే ఒక ఫీచర్ మాత్రమే సిరీస్ 6లో లాంచ్ అయింది. ఆ ఒక్క ఫీచర్ తప్ప ఇంకా చిన్న చిన్నవి ఏంటి అంటే బ్యాటరీ లైఫ్, ఫాస్టర్ ప్రాసెసర్ చిప్ ఉండడం ఇవి మాత్రమే, అవి కూడా హ్యూజ్ డిఫరెన్సెస్ ఏమీ చేయట్లేవు, చాలా స్లైట్ డిఫరెన్సెస్ అనమాట. సో ఈ స్లైట్ డిఫరెన్సెస్ కోసం 5 ఉన్న వాళ్ళు 6కి షిఫ్ట్ అవ్వడం అనేది బెటర్ కాదు అన్నది నా ఒపీనియన్. అయితే ఐ వాచ్ సిరీస్ 6 కొనే ముందు నేను ఏమేమి బేసిస్ తోటి క్యాల్కులేట్ చేసుకున్నాను అండ్ ఏమేమి పాయింట్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను, ఎట్లా తీసుకోవాలి అనుకున్నాను, తీసుకున్న తర్వాత ఏమేమి పాయింట్స్ బేస్ చేసుకొని తీసుకోవాలనుకున్నాను అండ్ దాంట్లో ఉన్న మోడల్స్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకున్నాను అన్నది క్లియర్గా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. బికాజ్ సో దాట్ ఎవరన్నా ఇదివరకు నేను చెప్పినట్టు సిరీస్ 3 నుంచి 6కి రావాలనుకున్నా, 5 నుంచి 6కి రావాలనుకున్నా ఈ వీడియో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అన్నది నా కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వీడియో అనమాట. అండ్ ఈ వాచ్ తీసుకోవాలి అనుకున్నప్పటి నుంచి నేను ఒక్కొక్క పాయింట్ కూడా చాలా చాలా తెలుసుకున్నాను. ఎవ్రీథింగ్ ఐ నోటెడ్, నా కంపారిజన్స్లో నేను 5కి 6కి డిఫరెన్సెస్ ఏంటి, 6 తీసుకోవడంలో ఏం ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అని ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకొని నేను నా పర్సనల్గా నేను నా కోసం రాసుకున్న డిఫరెన్సెస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే కనీసం నేను సెర్చ్ చేసిన పాయింట్స్ల నుంచి ఒక్క పాయింట్ అన్నా మీకు కొంచెం యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో ఈ వీడియో అనమాట. సో ద మెయిన్ ఎజెండా వచ్చేసి నేను ఏ విధంగా అయితే నేను కొనడానికి రీసెర్చ్ చేసుకున్నానో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఎందుకు అంటే ఒక్క పాయింట్ అన్న యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో అనమాట. సో కమింగ్ టు ద పాయింట్, నేను తీసుకున్న వాచ్ వచ్చేసి సిరీస్ 6 44mm స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అండ్ గ్రే కలర్ అనమాట. సో ఐ వాచ్ కొనే ముందు మనము ఒక బడ్జెట్ గురించి ఆలోచించాలి, డిఫరెన్సెస్ ఏంటి అనేవి ఆలోచించాలి
అండ్ దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది కూడా ఆలోచించాలి. సో నేను ఐఫోన్ వాడేటప్పుడు, అంటే ఐఫోన్ ఎక్స్ఆర్ వాడేటప్పుడు ఏ విధంగా నేను అవి క్యాలిక్యులేట్ చేసుకున్నాను, బికాస్ ఐఫోన్స్లలో ఎక్స్ఆర్ వాజ్ ద బెస్ట్ మోడల్, అది అందరికీ తెలిసిందే. సో ఐఫోన్ ఎక్స్ఆర్ నుంచి మళ్ళీ 11కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అండ్ ఏ విధాలలో నాకు ఎక్స్ఆర్ నుంచి 11 బెటర్ అనిపించింది అన్నది కూడా నేను ఇంకొక వీడియో చేసి దాని గురించి చెప్తాను. అప్పుడు నేను ఎక్స్ఆర్ అండ్ 11 తీసుకున్న స్టార్టింగ్లో అయితే నాకు ఛానల్ లేదు, సో నేను అందుకనే ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోలేకపోయాను. బట్ దెన్ మళ్ళీ ఇంకొకసారి టైం తీసుకొని ఎక్స్ఆర్ నుంచి 11కి వచ్చిన నా జర్నీ డిఫరెన్సెస్ ఏంటి అన్నది కూడా నేను క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను. సో అట్లాగే ఐఫోన్స్ తీసుకునే ముందు, ఐఫోన్నే కాదు ఏ ఫోన్ తీసుకోవాలనుకున్నా కొంచెం రీసెర్చ్ అవసరం. అందులో ఐఫోన్ ఎందుకు అంటే మనము మళ్ళీ రీసేల్ చేయలేము కాబట్టి మనకే ఉంటుంది కాబట్టి చాలా ఆలోచించి తీసుకోవాల్సిన డెసిజన్ అది. అండ్ అట్లా ఎవ్రీథింగ్ మనం ఒక తెలుసుకొని బాగా తెలుసుకొని అన్ని పాయింట్స్ నోట్ చేసుకొని కొనడం బెటర్. సో అట్లా నేను సిరీస్ 5 కూడా అట్లాగే తీసుకున్నాను విత్ లాట్ ఆఫ్ రీసెర్చ్. అండ్ దాని తర్వాత సిరీస్ 6 కూడా కంపారిటివ్లీ సిరీస్ 5 అండ్ సిరీస్ 6 నుంచి డిఫరెన్సెస్ ఏంటి అని తెలుసుకొని కూడా నేను ఈ వాచ్ తీసుకోవడం జరిగింది. సో వాచ్ తీసుకునే ముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాచ్కి కొత్తగా వచ్చిన వాచ్కి డిఫరెన్సెస్ ఏంటి అన్నది ఒక మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ వీడియో అయితే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సిరీస్ 5 అండ్ సిరీస్ 6 గురించి, ఎందుకంటే నాకు సిరీస్ 5 గురించి తెలుసు, ఎందుకంటే నేను పర్సనల్గా యూజ్ చేస్తాను కాబట్టి. సిరీస్ 6 ఏంటంటే ఇప్పుడు నేను కొనడానికి ముందుకెళ్ళాను అండ్ కొన్నాను కాబట్టి దీనికి డిఫరెన్సెస్ ఏంటి అన్నదే మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పటి వరకు లేని వాళ్ళు, ఐ వాచ్ లేని వాళ్ళు ఒకవేళ కొనాలి అనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ సిరీస్ 6 ఇస్ అ బెటర్, ఎందుకంటే న్యూలీ లాంచ్ మోడల్ కంపారిటివ్లీ పాత మోడల్ కన్నా ఒక్క చిన్న పాయింట్, ఒక హాఫ్ స్టెప్ అన్న ఎక్కువ కాబట్టి సిరీస్ 6 బెటర్ అని చెప్పొచ్చు. కానీ 5 వాడుతున్న వాళ్ళు 6కి షిఫ్ట్ అవ్వాలి అంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్, ఎందుకంటే హ్యూజ్ డిఫరెన్సెస్ ఏమీ లేవు కాబట్టి. సో ఈ వీడియోలో నేనైతే నా జర్నీ 5 నుంచి 6కి ఎందుకు జంప్ అయ్యాను అండ్ డిఫరెన్సెస్ ఏంటి, నాకు తెలుసుకున్న నేను తెలుసుకున్న డిఫరెన్సెస్ ఏంటి అన్నది వీడియో అనమాట. సో ఐ వాచ్ తీసుకునే ముందు లైక్ మన పాత వాచ్కి మనం న్యూలీ కొనాలనుకున్న వాచ్కి డిఫరెన్సెస్ ఫీచర్స్లో ఏమున్నాయి అన్నది తెలుసుకోవడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే కాస్ట్, ఆ కాస్ట్ మన బడ్జెట్లో ఉందా లేదా, ఈ రెండు థింగ్స్ మాత్రం వాచ్ కొనేటప్పుడు చాలా వరకు ఆలోచించాలి. ఫీచర్స్ అంటే చిన్న చిన్న ఫీచర్స్ ఉన్నాయనుకోండి కొత్త మోడల్ పైన ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. ఒకవేళ మన దగ్గర సిరీస్ 3 ఉంది 6కి చేంజ్ అవ్వాలనుకుంటున్నారు దెన్ దట్ వుడ్ బి అ బెటర్ ఆప్షన్, కానీ 5 ఉన్న వెంటనే 6 తీసుకోవడం అనేది ఇట్ ఇస్ నాట్ సజెస్టబుల్. అండ్ ఇంకోటి ఏంటి అంటే కాస్ట్ విషయం, ఐ వాచ్ అనేది ఇట్స్ లైక్ యువర్ ఇన్వెస్టింగ్ మోర్ ఆన్ వాచ్ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సో అది కూడా మనం బడ్జెట్ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న డిఫరెన్సెసే ఉంటాయి, వాచెస్లో కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ ఆ చిన్న చిన్న డిఫరెన్స్కి కాస్ట్ వచ్చేసి కొన్ని థౌజండ్స్లో ఉంటుంది. సో ఆ కాస్ట్ విషయం కూడా మైండ్లో పెట్టుకొని ఆ వాచ్ మన బడ్జెట్లోకి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవడమే కరెక్ట్ వే ఆఫ్ షాపింగ్ అనమాట. సో నేను సిరీస్ 5 తీసుకున్నప్పుడు కూడా అట్లాగే ఆలోచించాను అండ్ సిరీస్ 6 తీసుకున్నప్పుడు కూడా అదే విధంగా ఆలోచించాను. అయితే నేను నాకు తెలుసుకున్న డిఫరెన్సెస్ ఏంటి అంటే 5కి 6కి కంపారిజన్ చేసే ముందు 6లో ఉన్న ఫీచర్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఇది 6 అనేది హై టాప్ ఎండ్ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ రెసిస్టెంట్ బాడీ ఉంది ఇందులో అండ్ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ బేస్. సో ఇది వరకు చెప్పినట్టు ఇది 44mm అండ్ 44mmలో స్క్రీన్ వచ్చేసి సైజు ఎట్లా ఉంటుంది మనకి. అండ్ సిరీస్ 6లో 40mm సేమ్ సిరీస్ 5 40mm ఎంత ఉందో సిరీస్ 6లో 40mm కూడా అంతే సైజ్ ఉంటుంది. సో సైజ్ విధంగా చూసుకుంటే డిఫరెన్స్ ఏమీ లేదు, సేమ్ సైజ్. 6లో ఉన్న 40mm ఇస్ సేమ్ టు 5లో ఉన్న 40mm. సో సిరీస్ 5 40mm ఎట్లా ఉంటుందో సిరీస్ 6 40mm కూడా అంతే ఉంటుంది, కానీ ఇది మాత్రం సిరీస్ 6 44mm. సో సైజ్లో అయితే పెద్దగా డిఫరెన్సియేషన్స్ ఏమీ లేవు. అండ్ కాస్ట్ విషయంకి వచ్చేస్తే సిరీస్ 6 44mm వచ్చేసి మనకి ఓన్లీ జీపీఎస్ అయితే దీని కాస్ట్ 43,900 rupees ఉంది. అండ్ ఒకవేళ 40mm తీసుకుంటే ఓన్లీ జీపీఎస్ దాని కాస్ట్ వచ్చేసి 40,900 rupees ఉందన్నమాట. సో ఇక్కడ మనము జీపీఎస్ ఏంటి, జీపీఎస్ ప్లస్ సెల్యులార్ ఏంటి అని చూడాలి. సో ఫీచర్స్ అని కాదు ఇది వాచ్ కొనేటప్పుడు మెయిన్ థింగ్, ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట.
అనమాట. అంటే నేను ఇదివరకు చెప్పినప్పుడు రెండు కాన్సెప్ట్స్ లో చూడాలన్నాను కదా, ఒకటి ఎంఎం ఎంత అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఫీచర్స్ ఏంటి అండ్ బడ్జెట్ ఏంటి, ఈ రెండు కాన్సెప్ట్ చూడమన్నాను కదా. ఈ రెండు కాన్సెప్ట్స్ చూసిన తర్వాత మ్యాండేటరీగా చూడాల్సినది ఏంటి అంటే అది జీపీఎస్ఆ, జీపీఎస్ ప్లస్ సెల్యులారా, ఈ కాన్సెప్ట్ మీద కూడా ఆలోచించాలి. బికాస్ జీపీఎస్కి ఒక రేట్ ఉంటుంది, జీపీఎస్ ప్లస్ సెల్యులార్కి ఒక రేట్ ఉంటుంది. నా పర్సనల్ సజెషన్ ప్రకారం అయితే నేనైతే నా కోసం అండ్ నేను సజెస్ట్ చేయమంటే మాత్రం ఓన్లీ జీపీఎస్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. బికాజ్ జీపీఎస్ ప్లస్ సెల్యులార్కి జీపీఎస్కి కాస్ట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు సెల్యులార్తో అంత పనేమి ఉండదు. సో నేను తీసుకున్న సిరీస్ 5 కానివ్వండి, సిరీస్ 6 కానివ్వండి, రెండు కూడా జీపీఎస్ మోడలే. ఎందుకు జీపీఎస్, వై నాట్ సెల్యులార్ అంటే మనం ఇప్పుడు ఎట్లా అలవాటు పరుచుకున్నామంటే లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ వీ ప్రిఫర్ టేకింగ్ ఫోన్. వాచ్ ఒక కొన్ని ఇన్స్టెన్స్లో వాచ్ మర్చిపోయినా కూడా లైక్ మనమైతే కంపల్సరీ హ్యాండ్లీగా క్యారీ చేసేది ఏంటి అంటే ఫోన్ ఖచ్చితంగా మనం క్యారీ చేస్తాం. ఈవెన్ ఒక చిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా, కిందికి ఎక్కడికైనా వాక్కి వెళ్ళాలన్నా కూడా మనం ఫోన్ క్యారీ చేస్తాం. వితౌట్ ఫోన్ అయితే మనం ఎక్కడికి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. సో అట్లా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ క్యారీ చేసేటప్పుడు మనకి సెల్యులార్ అనే ఆప్షన్ కరెక్ట్ కాదేమో అన్నది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఎందుకు జీపీఎస్ అంటే ఏంటి అంటే ఫోన్లో మనం వాచ్లో ఫోన్ యాక్సెస్ చేయాలి అనుకుంటే మనకు ఫోన్ అందుబాటులో ఉండాలి, అంటే మనకు దగ్గరలో ఫోన్ ఉండాలి. సో ఈ ఇలా ఫోన్ దగ్గర ఉన్నప్పుడు మనకి మన వాచ్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే వాట్సాప్ కానివ్వండి, సాంగ్స్ ప్లే చేయడం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫోన్ యాక్సెస్ మొత్తం వాచ్లో ఉంటుంది. ఓన్లీ జీపీఎస్ అయితే ఏంటంటే ఫోన్ మనకి అందుబాటులో ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జిమ్ ఏరియాకి మనం వెళ్ళాము, సో అప్పుడు మనం ఇంట్లో ఫోన్ మర్చిపోయాము, సో ఫోన్ వస్తే మనకు మనం ఎంత మన చేతి దగ్గర వాచ్ ఉన్నా కూడా ఓన్లీ జీపీఎస్ అయితే మనం ఫోన్ మర్చిపోయి కనుక వెళ్తే మనకు ఏం యాక్సెస్ ఉండదు వాచ్లో, బికాజ్ ఆ కనెక్టివిటీ ఉండదు ఓన్లీ జీపీఎస్ అయితే. బట్ జీపీఎస్ ప్లస్ సెల్యులార్ తీసుకుంటే ఏంటి అంటే నువ్వు జిమ్ ఏరియా కానీ ఫోన్ నీ దగ్గర హ్యాండ్లీ ఉండాల్సిన పని లేదు. ఫోన్ ఎక్కడున్నా పర్లేదు, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఫోన్ రింగ్స్ ఇవన్నీ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ యాక్సెస్ అనేది మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నా క్యాలిక్యులేట్ చేసి, మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా మనకి ఫోన్ యాక్సెస్ అనేది వాచ్లో ఉండేది సెల్యులార్. సో దీన్ని బట్టి ఈ ఆప్షన్కి చాలా డిఫర్ అవుతుంది అనమాట ప్రైస్ కూడా. సో అట్లా ప్రైస్ కూడా చాలా వేరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది సెకండ్ కాన్సెప్ట్. కమింగ్ టు ద ఫీచర్స్ చూసుకుంటే, ఫస్ట్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం, దాని బడ్జెట్ గురించి చూద్దాం. ఫీచర్స్లో అయితే 6లో 5లో పెద్దగా డిఫరెన్సెస్ లేవు, చిన్న చిన్న ఒక 2-3 డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే. ఒకటేమో ఇదివరకు నేను చెప్పినట్టు బ్లడ్ ఆక్సిజన్ అనే ఒక ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ స్పెషాలిటీ ఏంటి అంటే మన బాడీలో ఎంత ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాము అండ్ మన బాడీ ఎంత ఆక్సిజన్ అబ్జర్వ్ చేస్తుంది, దాని ఇంటేక్ ఎట్లా ఉంది అండ్ ఎంత అమౌంట్ తీసుకోవడం వల్ల మనం ఎంత ఫిట్గా ఉన్నాము అనేది కంప్లీట్ డేటా మనకి ఈ బ్లడ్ ఆక్సిజన్ అనే ఒక ఫీచర్ మన వాచ్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మనం తీసుకునే ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత, అది మనకి ఎంత అబ్జర్వ్ అవుతుంది, ఇంత తీసుకుంటే మనకి ఎంత హెల్త్, మనం ఎంత ఫిట్గా ఉన్నాం అనేది ఓవరాల్గా మన హెల్త్ డేటా ఆక్సిజన్ లెవెల్ తోటి అనలైజ్ చేసి దాని రిజల్ట్ని ప్రొడ్యూస్ చేసే ఫీచరే బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ వచ్చేసి మనకి సిరీస్ 6లో అవైలబుల్ ఉంది అండ్ ఈ ఫీచర్ సిరీస్ 5లో లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. అంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదన్నాను కదా, ఒక్కటే ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఫీచర్ 5లో లేదు, కాకపోతే ఈ ఫీచర్ 6లో ఉంది. అంతే అంతే ఒక పెద్ద చేంజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ లైఫ్. బ్యాటరీ లైఫ్ అయితే ఈ సిరీస్ 6 ఆల్మోస్ట్ 18-20 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ సపోర్ట్ చేస్తుంది అని ఉంది. అండ్ నా సిరీస్ 5 అయితే నాకు 24 అవర్స్ బ్యాటరీ లైఫ్ సపోర్ట్ చేస్తుండే, బట్ ఇదైతే సిరీస్ 6 అయితే 20 అని చెప్పారు. అప్పుడు నేను తీసుకున్నప్పుడు సిరీస్ 5 తీసుకున్నప్పుడు దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి సేమ్ 18-20 అవర్స్ అని చెప్పారు. బట్ వాడుతున్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే 24 అవర్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఎట్ ద సేమ్ టైమ్ సిరీస్ 6 కూడా 19-20 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అని చెప్పారు. బట్ ఇది నేను ఇంకా వాడలేదు కాబట్టి ఇది 24 అవర్స్ వస్తుందా లేకపోతే 24 అవర్స్ కంటే ఎక్కువ వస్తుందా అన్నది నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బికాజ్ నేను ఇంకా ఇది వాడలేదు కాబట్టి. సో నేను ఇది వాడతాను, ఒక 2 డేస్ ఛార్జింగ్ పెట్టుకొని దీన్ని వాడిన తర్వాత బ్యాటరీ లైఫ్ నిజంగా 24 అవర్స్ వస్తుందా లేకపోతే 24 అవర్స్ కంటే ఎక్కువ వస్తుందా అన్నది కూడా నేను ఒక దానిపైన ఒక వీడియో అయితే కంపల్సరీ చేసి చూపిస్తాను బ్యాటరీ లైఫ్ గురించి. సో కంపారిటివ్లీ టు సిరీస్ 5, సిరీస్ 6 బ్యాటరీ లైఫ్ కొంచెం బెటర్ అని ఒక ఇది ఉందన్నమాట. అంటే డిఫరెన్సెస్లో బ్యాటరీ లైఫ్ కూడా డిఫరెన్సెస్లో ఒక ఒక ఆప్షన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే
సిరీస్ 6లో నుంచి సిరీస్ 5కి ఫాస్టింగ్ అని ఐ మీన్ ఫాస్టర్ అనమాట. అంటే ప్రాసెసర్, దీంట్లో ఉన్న ప్రాసెసర్ కొంచెం కంపారిటివ్లీ టు సిరీస్ 5, సిరీస్ 6లో ఉన్న ప్రాసెసర్ కొంచెం ఫాస్ట్గా పనిచేస్తుంది. ఫాస్ట్గా అంటే ఇప్పుడు ఇండివిజువలీ మనం టెస్ట్ చేస్తే మనకి ఏమంత డిఫరెన్స్ కనిపించదు, బట్ కంపారిటివ్లీ రెండూ తీసుకొని మనం కనుక చూస్తే, అంటే యాప్ ఓపెనింగ్లో, యాప్ క్లోజింగ్లో, ఈ యాప్ క్లోజ్ చేసి ఇంకొక యాప్ ఓపెన్ చేసే దానికో ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యేది సిరీస్ 6. ఫాస్ట్ అంటే మరీ ఎంత స్లో కూడా ఇదేమీ లేదు, జస్ట్ సెకండ్ సెకండ్ వేరీ అనమాట. 1 సెకండ్, అట్లీస్ట్ ఒక మిల్లీ సెకండ్ ఫాస్ట్గా ఉన్నా కూడా అది దీనికన్నా ఫాస్టర్ అని క్యాల్కులేట్ చేస్తారు. కాబట్టి అట్లా క్యాల్కులేట్ చేసిన వాటిలలో సిరీస్ 6 సిరీస్ 5 కంటే కొంచెం ఫాస్టర్ అనమాట. అంటే యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్, షిఫ్టింగ్ టు అదర్ యాప్స్ ఇట్లా చేసుకుంటే కూడా కొంచెం ఫాస్టర్ కంపారిటివ్లీ టు సిరీస్ 5. అదొక డిఫరెన్స్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే దీని బ్రైట్నెస్, సిరీస్ 6 బ్రైట్నెస్ ఇస్ లిటిల్ బిట్ బెటర్ దెన్ సిరీస్ 5 బ్రైట్నెస్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రూమ్లో కూర్చున్నాను కాబట్టి మీకు పెద్దగా బ్రైట్నెస్ ఏమంత తెలీదు, ఈవెన్ నాకు కూడా లైక్ ఇట్లా చూస్తే రెండు సేమే ఉన్నాయి కదా అనిపిస్తుంది. సో దీని బ్రైట్నెస్ ఎట్లా బెటర్ అని చెప్పారు అంటే, నార్మల్గా అయితే మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు, అంటే సన్లో వెళ్ళినప్పుడు మనం వాచ్ చూడాలనుకున్నా, లేకపోతే ఎవరైనా కాల్ వస్తున్నా, మనకు అంత క్లియర్గా కనిపించదు. వెన్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు, నార్మల్గా కాల్ వచ్చినప్పుడు, మనం సన్లో ఉన్నప్పుడు చూస్తే మనకు అంత క్లియర్గా కనిపించదు. సో ఆ ఒక ప్రాబ్లం అనేది సిరీస్ 6లో లేదు. అంటే మనం బయట ఉన్నా కూడా ఇంత మనకి డిస్ప్లే అనేది క్లియర్గా కనిపించేటట్టుగా ఈ సిరీస్ 6 డిజైన్ చేశారనమాట. సో ఈ డిఫరెన్స్ చూడాలి అంటే అది మనం సన్లోకి వెళ్ళి చూడ్ చేస్తే తప్పకుండా తెలుస్తుంది. అండ్ ఆ వీడియో నేను ఇక్కడ అటాచ్ చేస్తాను, సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది సిరీస్ 5కి 6కి డిఫరెన్సెస్ బ్రైట్నెస్లో ఎట్లా ఉంది అనేది. నార్మల్గా రూమ్లో చూస్తే బ్రైట్నెస్ రెండూ సేమ్ ఉంటాయి, బట్ దీన్ని ఇది ఎట్లా స్పెషలైజ్గా డిజైన్ చేశారు అంటే సన్లో ఉన్నప్పుడు ఎంత బ్రైట్నెస్ ఉంది అన్నది మనం రెండింటిని డిఫర్ చేసి కంపేర్ చేసుకుంటే అప్పుడు మనకి డిఫరెన్సెస్ తెలుస్తుంది. సో ఇదొక మిక్కున్నా కూడా కొద్ది వరకు ఇక్కడ కొద్దిగా ల్యాగ్ అయ్యి కొంచెం లైట్గా కనిపిస్తుంది, బట్ ఇక్కడ వచ్చేసి అట్లా కాదు. మనం ఎంత ఇది చేసినా కూడా కొంచెం సన్లైట్కి క్లియర్గా కనిపించేటట్టుగా దీన్ని ఓఎల్ఈడి లైట్ అనేది డిజైన్ చేశారనమాట, దీని స్క్రీన్ అట్లా డిజైన్ చేశారనమాట. సో ఇదొక డిఫరెన్స్. అండ్ ఇది 2.5, ఎంత డిఫరెన్స్ అంటే 2.5 టైమ్స్ డిఫరెన్స్ అనమాట. సిరీస్ 5 తోటి సిరీస్ 6 అనేది 2.5 టైమ్స్ బ్రైటర్ దెన్ సిరీస్ 5. సో అది చూడాలి అంటే మాత్రం నేను ఇక్కడ ఒక వీడియో అయితే పైన అటాచ్ చేస్తాను, సో నేను డిఫరెన్సెస్ ఏంటి అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఇది అనేది ఇంకా ఫాస్టర్, ఎట్లా యాప్స్ క్లోజింగ్, యాప్ షిఫ్టింగ్, ఎట్లా క్లోజింగ్ అవడం, వాట్ ఎవర్ ఇటస్, ఆ డిఫరెన్సెస్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో డిఫరెన్స్ ఎంత ఫాస్టర్ అనేది మనకు అర్థమైపోతుంది. అండ్ నేను చూసిన దాని ప్రకారం అయితే ఎస్, ఇప్పుడు ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి షిఫ్ట్ కావాలి అనుకుంటే కూడా జస్ట్ ఐ గెస్ ఒక చిన్న సెకండ్ గ్యాప్ అనుకుంటా, అంటే సెకండ్ ఫాస్టర్, ఈవెన్ ఒక చిన్న సెకండ్ అయినా మిల్లీ సెకండ్ అయినా కొంచెం ఫాస్టర్ ఉన్నా దట్ ఈస్ క్యాల్కులేటెడ్ యాజ్ ఫాస్టర్. కాబట్టి 6 ఇస్ బిట్ ఫాస్టర్ దెన్ ఐ వాచ్ సిరీస్ 5. సో ఇదొకటి. ఇంకోటి, ఇందులో ఉన్న యూఐ ట్రాకింగ్ చిప్ వల్ల మన ఫోన్ ఎక్కడున్నా ఈజీగా ట్రాక్ చేసేయచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఉన్న S6 చిప్ అనేది, దాని ప్రాసెసర్ అనేది కొంచెం 20% ఫాస్టర్ దెన్ S5 చిప్ అనమాట. సో అది కొంచెం ఇంకా సో అట్లా కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రాసెసర్ కూడా దీంట్లో కొంచెం ఫాస్టర్ దెన్ కంపారిటివ్లీ టు సిరీస్ 5. ఇది ఒక మెయిన్ థింగ్. అండ్ ఇంకొకటి, ఇంకొక పాయింట్ ఏంటి అంటే దీంట్లో అన్ని ఇన్బిల్ట్ యాపిల్ యాప్స్ ఉంటాయి ఇందులో కూడా, అట్ ద సేమ్ టైమ్ ఇంకా యాపిల్ యాప్స్ అయితే కంపల్సరీ ఉంటాయి కాబట్టి. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి ఇది 19-20 అవర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అని ఉంది, బట్ నాకు తెలిసి యూసేజ్ మీద డిపెండ్ అవుతుంది అది. ఇంకా మనం ఒకవేళ కనుక లైక్ కంప్లీట్గా వాచ్ని మొత్తం ఒక ఆఫీస్ అవర్స్ ఒక 9-10 అవర్స్ పెట్టుకున్నా కూడా మనకి 24 అవర్స్ కంటే ఎక్కువనే వస్తుంది అన్నది నా ఒపీనియన్. బికాజ్ నాకైతే సిరీస్ 5లో 24 అవర్స్ అయితే గ్యారంటీగా వచ్చింది, ఇది కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో నేను ఆ బ్యాటరీ లైఫ్ అనేది ఒక 2 డేస్ దీన్ని అబ్జర్వ్ చేసి దీని గురించి ఒక వీడియో బ్యాటరీ లైఫ్ గురించి చేస్తాను. సో అదనమాట. అండ్ ఇందులో ఇదివరకు చెప్పినట్టు 20% ఫాస్టర్ దెన్ సిరీస్ 5 ప్రాసెసర్ తోటి. అండ్ ఇందులో కలర్స్ కూడా కొన్ని ఉన్నాయి, అంటే దీంట్లో బ్లాక్ ఉంది అండ్ వైట్ కలర్ ఉంది అండ్ గ్రే కలర్ ఉంది సిరీస్ 6లో 44 mm. సో ఇదనమాట ఫీచర్స్లో డిఫరెన్సెస్. అయితే ఇంకా ఓవరాల్గా చెప్పుకోవాలి అనుకుంటే ఒకటే మేజర్ ఫీచర్ 6లో ఉంది, ఐఫోన్ ఐవాచ్ సిరీస్ 5లో లేనిది ఏంటంటే బ్లడ్ ఆక్సిజన్ అనే ఫీచర్ అనమాట. సో ఆ ఫీచర్ అనేది 6లో ఉంది,
5లో లేదు. అది ఏం చేస్తుందంటే మన బాడీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఇంటేక్ తీసుకుంటున్నాం అది మన బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, ఓవరాల్గా మనం తీసుకున్న ఆక్సిజన్ వల్ల మనం ఎంత హెల్దీగా ఉన్నామో అనలైజ్ చేసి రిపోర్ట్ ప్రొడ్యూస్ చేసేది ఈ బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ అన్నమాట. అది మనకు సిరీస్ 6లో ఉంది, సిరీస్ 5లో లేదు. అదొకటి. ఇంకోటి ఏంటంటే కంపారిటివ్లీ టు సిరీస్ 5 సిరీస్ 6 కొంచెం ఫాస్టర్. ఎట్లా అంటే యాప్ ఓపెన్ చేయడం, యాప్ క్లోజ్ చేయడం, వేరే యాప్స్కి షిఫ్ట్ అవ్వడం అట్లా కొంచెం ఫాస్టర్. థర్డ్ చేంజ్ ఏంటి అంటే కంపారిటివ్లీ టు సిరీస్ 5 సిరీస్ 6 కొంచెం బ్రైటర్. అది కూడా ఎట్లా అంటే సన్ లైట్లో బ్రైటర్ అనమాట. బికాస్ బయట మనం ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు వచ్చిన మెసేజ్ చేస్తున్న ఫోన్ కాల్ కనిపించదు, బట్ సిరీస్ 6లో ఏంటంటే అట్లాంటి ప్రాబ్లం లేకుండా సన్ లైట్లో కూడా మంచిగా క్లియర్గా మనకు డిస్ప్లే ఉండేటట్టుగా దాన్ని డిజైన్ చేశారు. ఇది ఓఎల్ఈడి డిస్ప్లే తోటి ఉంది కాబట్టి కొంచెం మనకు క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుంది ఈవెన్ దెన్ ఇన్ సన్ లైట్. ఇదొకటి. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా కంపారిటివ్లీ టు సిరీస్ 5 కొంచెం బెటర్ అని చెప్పారు. సో అది కూడా ఒక డిఫరెన్స్ లాగా క్యాల్కులేట్ అవుతుంది. అండ్ ఇంకోటి, సిరీస్ 5 40mm అయినా సిరీస్ 5 44mm అయినా కొంచెం వెయిట్లో తక్కువే. సిరీస్ 6 40mm అండ్ సిరీస్ 6 44mm తో కంపేర్ చేసుకుంటే కొంచెం వెయిట్లో కూడా సిరీస్ 6 కొంచెం ఎక్కువే అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఒక 6-7 to 10 grams డిఫరెన్స్ ఉంటుంది. బట్ అంటే కంపారిటివ్లీ టు 5 and 6 తీసుకుంటే కనీసం 1 gram డిఫరెంట్ ఉన్నా కూడా అది డిఫరెన్స్ కిందకి కౌంట్ అవుతుంది. కాబట్టి కొంచెం వెయిట్లో కొంచెం ఇది కొంచెం వెయిట్గా ఉంటుంది అనమాట. ఈవెన్ 1 gram అయినా కూడా వెయిట్ని క్యాల్కులేట్ చేస్తారు కాబట్టి సో కొద్దిగా వరకు సిరీస్ 5 తోటి సిరీస్ 6 కొంచెం వెయిట్ ఉంటుంది. సో ఇదే అనమాట డిఫరెన్సెస్లో అయితే ఇంతే, ఇంతకు మించి ఇంకో డిఫరెన్స్ లేదు. కాబట్టి ఆల్రెడీ సిరీస్ 5 వాడుతున్న వాళ్ళు ఈ చిన్న చిన్న డిఫరెన్స్ కోసం సిరీస్ 6 మీద ఇన్వెస్ట్ చేయడం అనేది వేస్ట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. అది అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ చాయిసెస్. సో ఒకవేళ మీ దగ్గర సిరీస్ 3 ఉంది, మీరు కొత్త వాచ్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఐ వుడ్ సజెస్ట్ గో విత్ సిరీస్ 6 ఎందుకంటే ఇప్పుడు న్యూలీ లాంచ్ కాబట్టి ఒక్క ఫీచర్ అయినా ఎక్కువ ఉంది కాబట్టి మీరు సిరీస్ 3లో ఉన్నారు కాబట్టి మీరు సిరీస్ 6కి రావడంలో దస్ నథింగ్ మచ్ అనమాట, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ 5 ఉన్న వాళ్ళు 6 మీద ఇన్వెస్ట్ చేయడం అనేది డస్ నాట్ రైట్ ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో ఇంకా ఇంకొక 2-3 ఇయర్స్ వరకు అయితే 5 వాడొచ్చు అన్నది ఒపీనియన్ అనమాట, నా పర్సనల్ ఒపీనియన్. సెకండ్ థింగ్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఏంటి అంటే బడ్జెట్. iWatch కొనేటప్పుడు ఫీచర్స్తో కంపేర్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో బడ్జెట్ కూడా క్యాల్కులేట్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. అండ్ మనము కనుక ఇప్పుడు షాప్లో వెళ్తే మనకి అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళ ప్లస్ కోసం మనకు ఇది బెటర్ అది బెటర్ ఇట్లా తీసుకుంటే బెటర్ అట్లా తీసుకుంటే బెటర్ అని ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ని మనకి ఇస్తారు. అండ్ మనని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కూడా చేసిస్తారు బికాజ్ మనం కొనడం, మనం ఆ వాచ్ మీద వాళ్ళ షాప్ మీద ఇన్వెస్ట్ చేయడం వాళ్ళకు ప్లస్ కాబట్టి. బట్ అట్లా మనం మాటలలో మ్యానిపులేట్ అయిపోతే కనుక మనం బడ్జెట్ ఎక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఇది iWatch కొనేటప్పుడు కొంచెం బడ్జెట్ గురించి కూడా ఆలోచించి డిఫరెన్సెస్ ఏముంటాయి అన్నది క్లియర్గా మనం ఒక థాట్లో పెట్టుకొని షాప్కి వెళ్ళి ఇంకా వాళ్ళు ఏం చెప్పినా మ్యానిపులేట్ కాకుండా ఉండి కొనడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో నేనైతే నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే iWatch బడ్జెట్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఒక 4 కాన్సెప్ట్స్ మీద మనం బడ్జెట్ని క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ థింగ్ సైజ్, సెకండ్ థింగ్ వచ్చేసి GPS, థర్డ్ థింగ్ వచ్చేసి GPS విత్ సెల్యులార్, అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి దాని బాడీ. ఒకవేళ అది అల్యూమినియం బాడీయా స్టెయిన్లెస్ స్టీల్ బాడీయా ఇవి కూడా ఆలోచించుకొని కొనాలి. బికాస్ వాచ్ ఒకటే అయినా దాంట్లో ఉన్న ఫీచర్స్ కానీ లుక్ వైజ్గా కొంచెం డిఫరెంట్ ఉన్నా కూడా దాని కాస్ట్ మనం పే చేయాల్సింది 1000s ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న చిన్న చేంజెస్కి మనం 1000s దానిపైన ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో అందుకని అట్లా కాకుండా మనకి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకొని ఆ ప్రోడక్ట్ మన బడ్జెట్లో వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవడమే కరెక్ట్ వే ఆఫ్ ప్లానింగ్ అని నా ఒపీనియన్. సో ఇందులో వచ్చేసరికి మనకి 4 విషయాలు క్యాల్కులేట్ చేసుకోవాలన్నాను కదా, ఒకటి సైజ్, ఇంకోటి GPSా లేదా GPS ప్లస్ సెల్యులారా, ఇంకోటి ఏంటంటే దాని బాడీ, ఆ బాడీలో కూడా అది అల్యూమినియం బాడీయా లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ బాడీయా, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకొని మనము వాచ్ని ప్రిఫర్ చేయాలి. సో కమింగ్ టు ది పాయింట్, ఎంఎం నుంచి అంటే సైజ్ ఆఫ్ ద వాచ్ క్యాల్కులేట్ చేసుకుంటే ఇప్పుడు నేను తీసుకున్న పాత వాచ్ వచ్చేసి ఇది 40mm అండ్ ఇప్పుడు తీసుకున్న సిరీస్ 6 44mm అండ్ సిరీస్ 6లో అయితే 40mm సైజ్ అయితే ఇంతే ఉంటుంది. కాకపోతే ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ది
సైజ్ ఆఫ్ ది హ్యాండ్. సో మన చేతికి ఏ సెట్ అవుతుందో మనము అదే ప్రిఫర్ చేస్తాం కాబట్టి సైజ్లో కూడా కొంచెం చూసుకోవాలి. సో సైజ్ బట్టి కూడా కాస్ట్ వేరేగా డిఫరెంట్గా డిఫరెన్స్ ఉంటుంది, కొంచెమైన డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు సిరీస్ 644mm నేను తీసుకున్న దాని సైజ్ ప్రకారం దీని కాస్ట్ వచ్చేసి 43,900 rupees. అదే కనుక సిరీస్ 6లో నేను 40mm తీసుకున్నట్టే దాని కాస్ట్ వచ్చేసి నాకు 40,900 rupees పడింది. సో 44mm కి 40mm కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అంటే 44mm కాస్ట్ వచ్చేసి మనకు 43,900 అయితే 40mm కాస్ట్ వచ్చేసి 40,900. సో ఇక్కడ జస్ట్ 4mm డిఫరెన్స్ ఉన్నా కూడా 3,000 rupees మనకి ఇక్కడ ఎక్కువ పడింది. సో అది ఒకటి. ఇంకోటి దెన్ అగైన్ ఇప్పుడు చేయి బట్టి మనము సైజ్ డిపెండ్ చేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం ఇంకా ఇట్స్ ఓకే, అంటే సైజ్ బట్టి ఆలోచించుకోవాలి ఎందుకంటే అది మనకు చిన్నగా అయిపోద్దు మరి పెద్దగా అయిపోద్దు లుక్ రావాలి అంటే ఇంకా సైజ్ ప్రిఫర్ చేసుకోవాలి. సైజ్లో కూడా కాస్ట్ డిఫర్ అవుతుంది, అదొక మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే జీపీఎస్ అండ్ జీపీఎస్ విత్ సెల్యులార్, ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఓన్లీ జీపీఎస్ ప్రిఫర్ చేయడం బెటర్ అన్నది నా ఒపీనియన్. బికాజ్ జీపీఎస్ ఏంటి అంటే ఇప్పుడు మనము మన iWatchని iPhoneతో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోన్ అనేది మన వాచ్కి దగ్గరలో ఉండాలి. సో అప్పుడే మనం మన ఫోన్ని యాక్సెస్ చేయగలుగుతాం. అంటే దాంట్లో వచ్చే మెసేజెస్ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ వాట్ ఎవర్ ద నోటిఫికేషన్ ఈమెయిల్స్ కానీ మ్యూజిక్ కానీ మన ఫోన్ అందుబాటులో ఉంటే మనం వాచ్లో దాన్ని యాక్సెస్ చేయడమే జీపీఎస్ అన్నమాట. జీపీఎస్ ప్లస్ సెల్యులార్ అంటే ఏంటి అంటే ఫోన్ దగ్గరలో లేకున్నా మనం మన వాచ్ని యాక్సెస్ చేయడం సెల్యులార్. సో ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే బయటికి చిన్న ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా లేకపోతే కింద వాక్కి వెళ్ళినా కూడా మనము మన ఫోన్ని క్యారీ చేసుకొని వెళ్తున్నాం. సో అటువంటి అప్పుడు సెల్యులార్ ఆప్షన్ అనేది వాచ్లో తీసుకోవడం కరెక్ట్ కాదు అన్నది నా ఒపీనియన్. ఎందుకు అంటే ఆ చిన్న సెల్యులార్ ఆప్షన్కి కూడా మనం ఎంతో పే చేయాల్సి వస్తుంది ఇన్ రిటర్న్. సో అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఓన్లీ జీపీఎస్తో ఏంటి అంటే ఫోన్ యాక్సెస్ చేసుకోవచ్చు, అందులో ఫోన్ ఎట్లాగైనా మన దగ్గర ఉంటుంది కాబట్టి ఒకవేళ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మనం చూసుకోవచ్చు అంటే ఓకే ఓకే నాకు ఫోన్ వస్తుంది సో ఎంత పర్సన్ తోటి అన్నది మనకి తెలుస్తుంది జీపీఎస్లో అయితే. బట్ సెల్యులార్లో ఏంటి అంటే ఫోన్ మనం ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయినా కూడా ఫోన్లో యాక్సెస్ చేసుకోవచ్చు, వాచ్లో యాక్సెస్ చేసుకోవచ్చు ఫోన్ మొత్తం. బట్ మనం మర్చిపోయి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనం వాట్ ఎవర్ ద రీజన్ ఇస్ మనం చిన్న వాక్కి వెళ్ళినా కూడా ఫోన్ క్యారీ చేస్తున్నాం కాబట్టి దట్ ఇస్ నాట్ ప్రిఫరబుల్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. బికాజ్ నేను ఎక్కడికి వెళ్ళినా ఫోన్ క్యారీ చేస్తాను కాబట్టి ఆ సెల్యులార్ ఆప్షన్ అనేది ఫోన్లో ఉండడం దానికోసం ఒక 10,000 వరకు నేను ఇంకా ఎక్స్ట్రా పెట్టడం ఇస్ నాట్ రైట్ అనిపించింది. సో నేనైతే నా సిరీస్ 5 కూడా ఓన్లీ జీపీఎస్ మోడలే అండ్ సిరీస్ 6 కూడా ఓన్లీ జీపీఎస్ మోడలే. దీని సెల్యులార్ వల్ల ఏం పెద్దగా ప్రయోజనం లేదు. జస్ట్ ఇన్ కేస్ నువ్వు ఫోన్ కంప్లీట్గా మర్చిపోతే దెన్ యూ కెన్ యాక్సెస్ యువర్ ఫోన్ అండ్ యువర్ వాచ్, కానీ అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో ఆ చిన్న డిఫరెన్స్ కోసం 10,000 rupees వాచ్ పెన్ ఎక్స్ట్రా పెట్టడం అనేది ఐ డోంట్ ఫీల్ ఇట్స్ రైట్. సో నేను రెండు కూడా లైక్ జీపీఎస్ఏ ప్రిఫర్ చేశాను. ఒకవేళ ఈ మోడల్ తర్వాత ఇంకేదైనా మోడల్ వచ్చినా కూడా ఐ వుడ్ సజెస్ట్ ఓన్లీ జీపీఎస్, ఎందుకంటే ఆ సెల్యులార్ ఆప్షన్ నాకు అంత కరెక్ట్గా వర్త్ ఇవ్వదు. సో ఒకవేళ బడ్జెట్ ప్లాన్ చేసి బడ్జెట్లో వాచ్ రావాలి అనుకుంటే ఐ సజెస్ట్ యూ వుడ్ గో విత్ ఓన్లీ జీపీఎస్ ఆప్షన్, ఎందుకంటే సెల్యులార్ వల్ల అంత పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు కాబట్టి. ఇట్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ కాయిల్తో కంపేర్ చేసుకుంటే అల్యూమినియం బాడీ అనేది చాలా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60,000 దొరికితే 70,000 దొరుకుతుంది. సో బాడీ టు బాడీ కూడా అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో మనకి అల్యూమినియం ఎందుకు ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్లోనే 10,000 తక్కువలో వస్తుంది కాబట్టి. అండ్ స్టెయిన్లెస్ స్టీల్కి అల్యూమినియం బాడీకి ఏమంత పెద్ద డిఫరెన్సెస్ ఉంటాయా అంటే అంత పెద్దగా ఏం డిఫరెన్సెస్ ఉండవు. సో కంపారిటివ్లీ అట్లా కంపేర్ చేసుకున్నా కూడా ఐ వుడ్ సజెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ఇస్ బెటర్, ఎందుకంటే దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు అండ్ దాంట్లో ఏమీ పెద్ద ఫీచర్స్ లేవు అల్యూమినియం దాంట్లో వాడడం వల్ల. కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ నార్మల్గా అయితే స్టెయిన్లెస్ స్టీల్ వాడడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఇప్పుడు కాస్ట్ విషయానికి వస్తే ఇండివిజువలీ అంటే జీపీఎస్ కాస్ట్ ఎంత ఉంటుంది, జీపీఎస్ ప్లస్ సెల్యులార్ కాస్ట్ ఎంత ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ బాడీకి ఎంత ఉంటుంది అండ్ అల్యూమినియం బాడీకి ఎంత కాస్ట్ ఉంటుంది అని క్యాల్కులేట్ చేసుకుంటే ఇప్పుడు సిరీస్ 6లో ఇది 44mm అని చెప్పాను కదా. ఈ సిరీస్ 6 44mm కాస్ట్ వచ్చేసి ఇది ఓన్లీ జీపీఎస్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 43,900 rupees ఉంది. అదే ఓన్లీ జీపీఎస్ 40mm అయితే 40,900. అండ్ కాస్ట్ విషయానికి వస్తే ఇది సిరీస్ 6 44mm ఓన్లీ జీపీఎస్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి 43,900 rupees ఉంది. అదే 40mm అయితే 40,900 ఉంటుంది ఓన్లీ జీపీఎస్ అయితే.
బట్ అట్ ద సేమ్ టైం ఇది ఒకవేళ కనుక జీపీఎస్ ప్లస్ సెల్యులార్ అయితే దీని కాస్ట్ మనకి చాలా వరకు డిఫరెన్స్ వచ్చేదన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎంత వచ్చేది విత్ జీపీఎస్ అండ్ సెల్యులార్ అంటే 40 mm అయితే మనకి 49,900 ఉండేది, 44 mm కాబట్టి దీని కాస్ట్ 52,900 వస్తుంది. సో డిఫరెన్స్ అర్థమైంది కదా. బేసిక్ జీపీఎస్ 44 mm అయితే దీని కాస్ట్ 43,900 రూపీస్. అదే ఒకవేళ ఇది ఈ 44 mm జీపీఎస్ ప్లస్ సెల్యులార్ అయి ఉంటే కనుక 52,900 రూపీస్ అనమాట. సో ఇది డిఫరెన్స్. సో ఓన్లీ జీపీఎస్, జీపీఎస్ ప్లస్ సెల్యులార్కి ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్ మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో అక్కడ క్యాల్కులేట్ చేసుకుంటే సెల్యులార్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి అక్కడ మనం ఒక 10,000 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. సో అట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా అవసరం లేని ఫీచర్ కోసం 10,000 ఎక్స్పెండిచర్ పెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ రైట్. సో ఇట్లా జీపీఎస్, ఓన్లీ జీపీఎస్ తీసుకోవడం వల్ల మనకు ఐఫోన్ ఫీచర్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి అండ్ సెల్యులార్ అంత అవసరం లేదు కాబట్టి ఈ వాచ్ని మనం 43,900 రూపీస్లో తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే సైజెస్లో బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు 40 mm అయితే ఓన్లీ జీపీఎస్తో క్యాల్కులేట్ చేసుకుంటే అది 40,900కి వస్తుంది అండ్ 44 mm అయితే 43,900కి వస్తుంది. సో ఇట్లా సైజ్ తోటి కూడా రేట్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ దెన్ జీపీఎస్తో అయితే ఒక రేట్ ఉంటుంది, జీపీఎస్ ప్లస్ సెల్యులార్ అయితే ఒక రేట్ ఉంటుంది. నార్మల్ జీపీఎస్ అయితే 44 mm 43,900 ఉంటే జీపీఎస్ ప్లస్ సెల్యులార్ తీసుకుంటే 44 mm 52,900 రూపీస్ ఉంది. సో అక్కడ ఒక 10,000 రూపీస్ ఎక్స్పెండిచర్ ఎక్కువైంది. సో అట్లా జీపీఎస్ఆ, జీపీఎస్ ప్లస్ సెల్యులారా అని దాన్ని బట్టి కూడా కాస్ట్ డిసైడ్ అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే అల్యూమినియం బాడీయా స్టెయిన్లెస్ స్టీల్ బాడీయా అని. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. సో స్టెయిన్లెస్ స్టీల్ బాడీలో జీపీఎస్ ప్లస్ సెల్యులార్ నేను 44 mm ఎంత చెప్పాను, 52,900 చెప్పాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఒకవేళ అది అల్యూమినియం ఉండి 44 mm జీపీఎస్ ప్లస్ సెల్యులార్ అయితే దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 73,900 రూపీస్ ఉంటుంది. అండ్ జీపీఎస్ ప్లస్ సెల్యులార్ అల్యూమినియం బాడీ 40 mm అయితే 69,900 రూపీస్ ఉంది. సో కంపారిటివ్లీ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుని అల్యూమినియం తీసుకుంటే అల్యూమినియంకి ఇంకొక 70,000 పెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ రైట్, ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ రైట్. సో ఇలా క్యాల్కులేట్ చేసుకొని మనము ఒక వాచ్ని కొనుక్కోవచ్చు బడ్జెట్లో ఉండేటట్టుగా. అంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మనకు 40,900 అండ్ చాలా వరకు ఎక్కువ చూసుకుంటే కనుక మనకి 73,900. సో ఒకటే మోడల్ వాచ్ 40,900లో ఉంది అండ్ 73,900లో ఉంది. కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకొని, కరెక్ట్గా అనలైజ్ చేసుకొని అవసరమా, ఏవేవి అవసరం ఏవేవి అనవసరం అని క్యాల్కులేట్ చేసుకొని కొంటే మనకి అదే వాచ్ 40,900లో కూడా దొరుకుతుంది. ఏదో షాప్ వాళ్ళు చెప్పింది మ్యానిపులేట్ అయ్యి విని కొంటే అదే వాచ్కి మనం 73,900 రూపీస్ పెట్టాల్సి వస్తుంది. సో అట్లా వాళ్ళు చెప్పే అడిషనల్ ఫీచర్సే కాకుండా మనం కొంచెం అనలైజ్ చేసుకొని కొనుక్కోవడం వల్ల ఏంటంటే మనకు మన వాచ్ బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. సో ఐ వాచ్ అనేది ఎంతో కొంత కాస్ట్లీ కంపారిటివ్లీ టు అదర్ డివైసెస్. సో 40,900 ఫర్ వాచ్ ఇస్ లైక్ ఓకే కంపారిటివ్లీ టు 73,900. సో ఇట్లా క్యాల్కులేట్ చేసుకొని ఫైనల్గా నేనైతే సిరీస్ 6 44 mm ఓన్లీ జీపీఎస్ వాచ్ ఫర్ 43,900 రూపీస్కి ఈ వాచ్ కొన్నాను. సో ఇదన్నమాట. సో ఇది నా జర్నీ ఆఫ్ బయింగ్ సిరీస్ 6 వాచ్. అండ్ ఈ వీడియో ఏంటి అంటే నేను క్యాల్కులేట్ చేసుకున్న పాయింట్స్ బట్టి నేను వాచ్ తీసుకున్నాను. సో ఈ క్యాల్కులేషన్స్ తోటి కనుక మీరు కొనాలి అనుకుంటే మీకు నా నేను చెప్పిన ఈ వీడియో త్రూ కనీసం ఒక్క పాయింట్ అన్నా యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో ఈ వీడియో చేశాను అనమాట. అండ్ ఇదివరకు చెప్పినట్టు బ్యాటరీ లైఫ్ గురించి కూడా ఒక 2 డేస్ వాడిన తర్వాత ఎన్ని అవర్స్ వస్తుంది అన్నది కూడా నేను ఇంకో వీడియో తప్పకుండా చేసి చూపిస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.